రూరల్ రూరల్లో పనులన్నీ ఆపేసి మ్యాన్ పవర్ అంతా సిటీ రెసిడెన్షియల్ ఏరియా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత నేను ఈరోజు అపోలో ఎదురు ఉన్న రోడ్డు ఎవరు అక్కడ ఈలు అపోలో ఆపోజిట్ ఆ తార్ రోడ్ కొత్తది కదా వేసాం, ఏమి 3 మీటర్లు హోల్ పడిపోయింది. ఎవరు దాని కాంట్రాక్టర్? ఓహో కొత్తది. ఈరోజు చూసి నేనే సర్ప్రైజ్. ఇంకెవరైనా కామన్ పీపుల్ చూసి ఏమనుకుంటారా? అంటే సైడ్ లో కొంత తవ్వేశారు వీళ్ళు, బిఎస్ఎన్ వాళ్ళు తవ్వేశారు, వాళ్ళ మీద మేము ఆపేసాం సార్ బండి. మాతో నాలెడ్జ్ తవ్వేశారు. నేను చెప్పేది సీ సమ్ టైమ్స్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ నువ్వు వాడేది, టైమింగ్ వేరియేషన్ కంపోజిషన్ మారిపోతుంది. నువ్వు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా వాడచ్చు, నువ్వు వాడే ఇంగ్రీడియంట్స్ తప్పని చెప్పట్లే. నేను మా సిమెంట్ కరెక్ట్గా వాడట్లేదు అంటలే, కంకర వాడట్లేదు అంటే ఆ టైమింగ్ మీకు మీకు అక్కడ ఉండే వర్క్మ్యాన్షిప్ చూస్తే, లే మ్యాన్గా చూస్తే క్వాలిటీయే లేదు. అంత పెద్ద రంధ్రం పడిపోయిందంటే అది మ్యాన్ సార్. అక్కడ తొవ్వి అది పెట్టారు, అక్కడ ఒకటి రాయాలి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. ఎవరైనా మీరు ఒక జెండా అన్న పెట్టారా? లేదు సార్, కన్సల్టేషన్ అగ్రీడ్. అక్కడ ఒక జెండా అన్న, ఇది ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదా మా వర్క్ ఇన్ మెయింటెనెన్స్ జరుగుతుంది అని పెట్టాను. నేను ఇప్పుడు చూస్తున్నా, నేను వచ్చా, నేను వస్తే దాదాపు మీకు 2-1 మీటర్ రేడియస్ ఉంది, 2 మీటర్స్ డయామీటర్ ఉంది. 2 మీటర్స్ డయామీటర్ ఎవరైనా చూసుకోకుండా పోతే అక్కడ ఎక్కువ చిన్న ఈ కుర్రపిల్లకాయలు పోతూ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ పడితే ఎట్టపక్క పడిపోతారు, అంతే కాళ్ళు చేతులు ఏదో ఇరుగు కొట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా మన రిపేర్స్ మెయింటెనెన్స్ జరుగుతుండే దగ్గర మనము వర్క్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ వీళ్ళు ముందు ముందు పెట్టారు చూసి, ఎవరు ఒక రూపాయి డబ్బులు ఇచ్చేది లేదు. అది సివిల్ ఎయిడ్ దాంట్లో ఈ స్పెసిఫికేషన్ ఎప్పుడు కానీ చేయకపోతే చేయకపోయారు పనులు, నాసి రకం పనులు చేయకపోతే చేయకపోయారు. ఏమి ఇబ్బందులే, మనం లేకపోతే ఈ భూమి అడిగి పోదు, ఇంకోటి వచ్చి చేస్తాం. అట్ట నాసి రకం చేసి మనం తిట్టుకోబడలే ప్రజలు. సో నాసి రకం ఉండే సమస్య ఒప్పుకునేది లేదు. సివిల్ ఎయిడ్ వాళ్ళని పిలిపిస్తున్నా, నేను మాట్లాడాము హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా కానీ కోర్ట్ చేయమని చెప్పాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఆల్సో. బాగా చేయించండి, ఏం తక్కువ ఇస్తున్నాం, ప్రతి పనిలో 5% ఎక్కువే కదా. మా అబ్బాయి గారు వాటి అయితే అన్యాయం చేయలేదు. రాజరాజు గుడి సంతులు చాలా ఇంపార్టెంట్, తవ్వేసి వదిలేసి కోటలకు 10 మంది పడ్డారు. ఎవరి మీద కేసు పెట్టాలా? పబ్లిక్ హెల్త్ మీద పెట్టాలా? కార్పొరేషన్ మీద పెట్టాలి? ఏ కార్పొరేషన్ ఎట్టవుతుంది సార్? అదే పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేయాల్సింది, వాళ్ళని కొట్టాలి, మన పైన కేసు పెట్టాలి. అదే ఎంజీ మాల్ పక్కన వాళ్ళు ఓనర్ మీరు, ఎంజీ మాల్ చిన్నమాట. ఎవరైనా డ్రైవర్లు డ్రైవర్ గుద్దేస్తే ఓనర్ గారిని కూర్చోన్నాడు, డ్రైవర్ గుద్దేస్తే డ్రైవర్కి ఏం చేస్తారు? అందులో కొడతారు. అది వాళ్ళ డ్రైవర్, ఇప్పుడు మనం ఓనర్, మన పైన కంప్లైంట్, వాళ్ళకి కొట్టడం. ఇప్పుడు అది రాజరాజేశ్వరుడు రోడ్ చేయలేదు, చేయడం దానికి. అది బిజీ రోడ్ ఎంజీ మాల్ పక్కన రోడ్ అది బిజీ రోడ్ ఎంజీ మాల్ పక్కన రోడ్ బ్యాకప్ చేసాం, పక్కన చేస్తాను. నేను చెప్పేది పక్కన చేసేది కదా, మెయిన్ రోడ్ ఉంది కదా, నేను అనేది మెయిన్ రోడ్ సంగతి అందులో చేస్తున్నాను, చూశాను నేను. అది కాదు, మెయిన్ రోడ్డు ఎక్కువ రద్దీగా ఉండే రోడ్లు దాదాపు నెలల తరబడి మీరు ఆపేస్తే వర్షాలకి ఎండలకి పడితే ఎవరు బాధ్యత అని అడుగుతున్నాను. మీరు చేయలేనప్పుడు ఆపండి, చేయలేనప్పుడే తామండి.